खम्मम नगर प्रजलकु विद्युत समस्या एर्पड़कुंडा नूतन विद्युत सबस्टेशन्लनु निर्मिंची प्रजलकु अंदुबाटुलोकी तेस्तुन्नट्लु राष्ट्र मंत्री पुव्वाड़ अजय तेलिपारु। नगरंलोनी रापर्ति नगर टेकुलपल्ली प्रांतंलो 233/11 केवी विद्युत सबस्टेशन्लनु मंत्री अजय प्रारंभिंचारु। प्रजलकु विद्युत लो वोल्टेज हाई वोल्टेज समस्या एर्पड़ी ఇళ్లలోనే విద్యుత్ పరికరాలు చెడిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు। ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సబ్స్టేషన్లను నిర్మించినట్లు చెప్పారు। రాష్ట్రవ్యాప్తంగా కూడా విద్యుత్ సమస్య ఏర్పడకుండా నూతన సబ్స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు। ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి అజయ్ తెలిపారు। మంత్రి వెంట నగర మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, పలువురు కార్పొరేటర్లు ఉన్నారు। खम्मम नगर में ईरोजु रेंडु 11/33 केवी सबस्टेशन्स प्रारंभोत्सव कार्यक्रम जरिगिंदि। प्रति सबस्टेशन दादापु 2 कोट्ल रूपायल मरि खर्चुतोनि सबस्टेशन ओकटि टेकुलपल्ली डबल बेड्रूम केसीआर टवर्स दग्गर, रेंडोदि ई बुरानपुरम एरियालो मरि एक्कडैते लोड शेडिंग प्रॉब्लम उंदो लो वोल्टेज प्रॉब्लम उन्नायो अवन्नी समस्यलु परिष्कारं चेस्तू रेंडु अदनंगा కొత్త సబ్స్టేషన్స్ ఏర్పడడం జరిగింది। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఖమ్మం నగరంలో అనేక ప్రాంతాల్లో నూతన సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి 11/33 కేవీ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా పవర్ సప్లైని స్ట్రీమ్లైన్ చేయడానికి పవర్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది। దాంతో పాటుగా పట్టణ ప్రగతిలో ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్లో చాలా ఏరియాస్లో పోల్స్ రోడ్లకు అడ్డంగా ఉన్న పోల్స్ని మార్చడం జరిగింది। అట్లనే రోడ్లకు అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మార్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలకు ఇబ్బంది లేకుండా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది। అదనంగా పోల్స్ కూడా కొన్ని వేల పోల్స్ని ఖమ్మం పట్టణంలో చేయడం జరిగింది। దాంతో పాటుగా ఈరోజు ఖమ్మం నగరం అనే కాదు, ఖమ్మం జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా పవర్ విషయంలో ఒక గొప్ప ప్రగతిని సాధించింది, విజయాన్ని సాధించిందని చెప్పడానికి మనం నిస్సంకోచంగా చెప్పొచ్చు। పక్క రాష్ట్రాల్లో పవర్ కట్లో చీకట్లో మగ్గుతున్న రాష్ట్రాలు పక్కన మనం చూస్తూ ఉంటే నిరంతర విద్యుత్తుని విలుగుజిలుగుల తెలంగాణని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం। ఇదంతా కేసీఆర్ గారి మరి దృక్పథం, కేసీఆర్ గారి దార్శనికత, వారి యొక్క ముందు చూపుతోని ఒక కరెంటు కోతలతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కరెంటు విషయంలో సర్ప్లస్ స్టేట్గా తయారు చేయడంలో గొప్ప మరి ప్రగతిని చూపించిన కేసీఆర్ గారికి ఇదంతా కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది। మరి ఇవాళ ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా అటు గృహ అవసరాలకు కానీ గృహేతర అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకి అలాగే రైతులకు వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంటు నిరంతరం ఇస్తూ ఈ మే నెలలో కూడా మరి ఎక్కడ కూడా కరెంటు పోకుండా కూడా బ్రహ్మాండంగా నడిపిస్తున్నందుకు మరి విద్యుత్ శాఖకి అట్లనే విద్యుత్ మంత్రి జగదీశ్వర రెడ్డి గారికి ప్రత్యేకించి ఈ 3 సబ్స్టేషన్స్ శాంక్షన్ చేశారు, ఇంకో సబ్స్టేషన్ నిర్మాణంలో ఉంది। అట్లనే మరి జెన్కో ఆధ్వర్యంలో మరి పమ్మి దగ్గర కూడా ఒక మరి 330 కేవీ సబ్స్టేషన్ కూడా మరి అక్కడ కూడా చేస్తూ ఉన్నాం। తప్పకుండా ఈ ట్రాన్స్మిషన్లో లాసెస్ లేకుండా అట్లనే మరి మెరుగైన నాణ్యమైన విద్యుత్ని అందించడంలో ప్రభుత్వం సఫలీకృతం అవ్వటం వల్లనే ఇవాళ నిరంతరాయంగా తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఇవ్వడం జరుగుతుంది। దానివల్లనే పారిశ్రామిక వృద్ధితో పాటు మిగతా వృద్ధి కూడా ముందుకు పోతూ ఉంది। థ్యాంక్స్ టు కేసీఆర్ గారు, జై తెలంగాణ।